నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నేడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా విబిఎస్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధోని మార్కెట్ యార్డ్లో రబీ పంటకు సబ్సిడీపై రైతులకు శనగ విత్తనాలను పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ అధికారులు. జనరల్ గా రైతుకి ఎక్కువ ఎకరాలు ఉంటారు కాబట్టి ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మనకు ఆధోనికి 2500 క్వింటాల్లో మనకు ఇక్కడ సరఫరా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అదేవిధంగా ప్రస్తుతానికి మొదటి విడతగా 1482 క్వింటాల్ను ఇప్పుడు మనకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అదేవిధంగా మొత్తం టోటల్గా మన 4 మండలాలు కలిసి 4550 క్వింటాలకు గాను 2220 క్వింటాలు అనేది మనకు ఇప్పుడు చాలా వరకు మన కోరమండల సెంటర్లో కోసిగి కవతాలము పెద్ద కడపల్లో వచ్చే సొసైటీల్లోనూ అదేవిధంగా ఆదాయంలో కేడిసెమిస్లో నిల్వంచి ఈ డిస్ట్రిబ్యూషన్ సరఫరా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో ఒక క్వింటాల్ వచ్చి 8021 రూపాయి, ఎందుకంటే 8021 రూపాయి అంటే 100 కేజీలు వచ్చి 8021 రూపాయి ప్రభుత్వము ధర కేటాయించడం జరిగింది. దాంట్లో 40% సబ్సిడీ అంటే కంపల్సరిగా 3208 రూపాయలు చాలా వరకు రైతు సబ్సిడీ రూపంగా ఇవ్వబడుతుంది. రైతు కట్టాల్సింది వచ్చి 4813 రూపాయలు అనేది ప్రతి ఒక్క రైతు సోదరులు గుర్తించాలి. ముఖ్యంగా ఒక బస్తా వచ్చి సబ్సిడీ పోయి 1203.25 రూపాయలు అనేది రైతు కట్టాల్సి వచ్చేది. అదేవిధంగా 4 బస్తాలు వచ్చే 4800 దసరా మరియు మొహరం పండుగ సందర్భంగా పెద్దదుమ్మలం పాండవగల్లు గ్రామంలో కబడ్డీ పోటీలను నిర్వహించిన డివైఎఫ్ఐ నాయకులు. ఆధోని 1వ వార్డు నందు మొబైల్ మలేరియా డెంగ్యూ క్లినిక్లను ప్రారంభించిన ఆరోగ్య శాఖ అధికారులు. దేవి నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు పురస్కరించుకుని సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. స్మరామి శ్రీదేవీం వాచమజనయంతరాం విశ్వరూపః పశవో వదంతే అక్షింతవల్కుడు ఇక్కడ.